आर्मूर పట్టణంలోని ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ లో శుక్రవారం సిపిఐఎంఎల్ రామచంద్రంపాటి జిల్లా కార్యదర్శి సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నల్ల చట్టాలను రద్దు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞత తెలుపుతూ విజయం సాధించిన రైతులను అభినందించారు. అనంతరం సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ రైతు కూలీ సంఘం నాయకులు క్రాంతి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని ఉద్యమం చేసిన దానికి ఫలితంగా దక్కిందని అంతిమ విజయం రైతులు సాధించారని ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు కాజాబాయ్, జిల్లా నాయకుడు గంగాధర్, పిడిఎస్యు నాయకుడు పోశెట్టి, ఐఎఫ్టియు సృజన్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఆర్డినేటర్ తీసుకొచ్చారు, అది వ్యతిరేక రైతు వ్యతిరేక ఆర్డినేటరు. అయితే దాంట్లో నల్ల వ్యతిరేక నల్ల రైతు చట్టాలను తీసుకొచ్చి దాదాపుగా సంవత్సరం కాలం నుండి ఈ ఢిల్లీలో రైతాంగం ధర్నాలు చేస్తుంటే మరి ఈరోజు కేంద్ర ప్రధానమంత్రి ఇవాళ ఆయన దిగివచ్చి రేపు శీతాకాల సమయంలో రైతుల బిల్లు పెట్టాలని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. అందుకొరకే ఢిల్లీ రైతాంగం ఇవాళ సంవత్సరాల పాటు అక్కడ చల్లు లేక ఇందనక వాననక ధర్నా చేస్తుంటే వాళ్ళ గొప్పతనము, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం సిపిఎంఎల్ రామచంద్రన్ పార్టీగా. ఎందుకంటే ఇవాళ సిపిఎంఎల్ రామచంద్రం ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు, విప్లవ సంస్థలు కావచ్చు, రైతాంగం కావచ్చు, ఇలా సమిష్టి నిర్ణయాలతోని ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఆ ఉద్యమం ముందుకుపోయింది తప్ప ఎన్నికకి తగ్గలేదు. ఇవాళ ఢిల్లీ రైతాంగం కూడా ఎన్నికకి తగ్గం కూడా ఈరోజు తప్పవటం చేసి సాధించుకున్నటువంటి విజయం ఇవాళ విజయం అని చెప్పేసి మేము గర్వపడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి 700 మంది రైతులు ఎవరైతే రైతులు చనిపోయారో ఖచ్చితంగా ఆ ఉద్యమంలో చనిపోయారో ఖచ్చితంగా మేము చెప్తున్నాం. కేంద్రం వాళ్లకు ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు ఎస్కిక్రిషన్ చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి, అన్ని విప్లవ పార్టీలు ఉన్నాయి కాబట్టి, అన్ని రైతాంగ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఇది గొప్ప విజయం అని చెప్పేసి మేము భావిస్తూ, ముఖ్యంగా రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, అదేవిధంగా వరి యాసంగిలో పండించందని దాన్ని పండించకూడదని ఏది ప్రభుత్వం చేస్తున్నాయో ఇది సరైనది కాదు. ఎందుకంటే సాంప్రదాయక వ్యవసాయం ఇప్పటికీ రైతాంగంలో ఉన్నారు, వెంటనే మార్పు చేయాలంటే అది ఆచరణలు సాధ్యం కాదు. కాబట్టి రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే ఎస్సీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అట్టి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.